ఆ ఎంపీ రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారా? ఏకంగా అధిష్టానం నిర్ణయంతోనే ఆయన ఏకీభవించకపోవడానికి కారణమేంటి? పక్క పార్టీలోని సొంత సామాజిక వర్గం నేతలతో రహస్యంగా భేటీ కావడంలో ఆయన ఉద్దేశమేంటి? వచ్చే ఎన్నికల్లో ఇంతకీ పోటీ చేయబోతున్నారా? చేస్తే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగనున్నారు? మరి ఆయన రాజకీయ విరామం ప్రకటిస్తారనే ప్రచారంలో నిజమెంత? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? రాజకీయాల్లో ఇమడలేనని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలకు క్లారిటీ వచ్చిందా? పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు సహకరించకపోవడమే అందుకు కారణమా? కొత్త జిల్లాల ఏర్పాటు అంశం కూడా ఆయనకు రాజకీయాలపై విరక్తి కలిగేలా చేసిందా? స్వయంగా సీఎం జగన్ హాజరైన కార్యక్రమానికే ఎంపీ డుమ్మా కొట్టడానికి రీజన్ ఏంటి? సొంత పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలపైన ఆయన అసంతృప్తిగా ఉన్నారా? ఏ పార్టీ అయినా సరే తమ ఎంపీలను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక అధికార పార్టీ ఎంపీ అయితే ఆ ప్రాధాన్యతే వేరు. కానీ గుంటూరు జిల్లాలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందట. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలైతే ఏకంగా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటూ తలపట్టుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూసి ఆయన మనస్తాపం చెందారట. అందుకే భవిష్యత్తులో రాజకీయాలకు స్వస్తి చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఆయన తీవ్ర నిర్ణయానికి కారణమేమిటంటూ జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయనేది ఎంపీ వర్గీయుల మాటగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఆయన అసంతృప్తికి కారణమని టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాను పునర్విభజించి నూతనంగా నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఇచ్చారు. అందులో భాగంగానే పల్నాడు జిల్లా సంబరాల పేరుతో 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు. నరసరావుపేటలో వాలంటీర్లకు వందనం పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభకు స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరైనా ఎంపీ డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ అయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి వంటి పోలవరం, రాజధాని అమరావతి స్పెషల్ స్టేటస్ విషయంలో పార్టీ అధినేత సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఏకీభవించలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. వీటన్నింటి గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పదే పదే డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీ భావిస్తున్నట్లు అటు సొంత పార్టీ వైసీపీలో ఇటు రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఇక గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వరప్రదాయిని అయిన వరికపొడిసెల ప్రాజెక్టు తన హయాంలో పూర్తవుతుందా లేదా అంటూ ఎంపీ మదనపడుతున్నారట. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు వివాదరహితుడిగా, మంచి వ్యాపారవేత్తగా, విద్యావేత్తగా పేరుంది. ఎంపీగా అధికారం ఉంది. అయినా సరే గుంటూరు సిటీలోని తన సొంత కార్యాలయం కృష్ణకుటీరుకు ఎదురుగా పూర్తిగా పాడైన రోడ్డును బాగు చేయించుకునే పరిస్థితి లేదట. రోడ్డు పాడై 3 ఏళ్లు గడుస్తున్నా కొత్త రోడ్డు వేయించుకునే స్థితిలో అధికార పార్టీ ఎంపీ లేరా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నరసరావుపేటలో ఇటీవల జరిగిన సొంత సామాజిక వర్గం ఫంక్షన్కి సైతం ఎంపీని ఆహ్వానించలేదట. దీనికి కారణం సొంత పార్టీలోని కొంతమంది నేతలే అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తన బదిలీని ఆపండి అని చిలకలూరుపేటకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంపీని ఆశ్రయిస్తే ఆ నియోజకవర్గంలోనైతే తన వల్ల కాదని చెప్పేశారట. దీనికి చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి విడదల రజనీతో ఎంపీకి ఏర్పడిన విభేదాలే కారణమనే టాక్ వినిపిస్తోంది. ఇక వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనవసరంగా సొంత పార్టీ కార్యకర్త అయిన రైతు నరేంద్రపై మర్డర్ కేసు పెట్టడాన్ని చూసి ఎంపీ తట్టుకోలేకపోయారట. అనవసరంగా రైతుపై తప్పుడు కేసులు పెట్టొద్దని ఏకంగా జిల్లా పోలీస్ బాస్ ముఖం మీదే చెప్పేశారని సమాచారం. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోండి అని సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే అనేశారట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. ఈ పరిస్థితులన్నీ చూసి వచ్చే ఎన్నికల్లో తనకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా తిరస్కరిస్తానని ఆయన అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ నచ్చడం లేదని ప్రభుత్వంలో ఉండే ఓ ఐఏఎస్తోనే నేరుగా అనేశారట. మరి రాజకీయాల్లో ఇమడలేను అని క్లారిటీ వచ్చిందా, లేక పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు సహకరించడం లేదని మనస్తాపంతో ఉన్నారా అంటూ జోరుగా చర్చ నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం బీజేపీలో ఉన్న తన సామాజిక వర్గ నేతతో అత్యంత రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో అయినా పార్టీ మారుతారా అనే చర్చ కూడా మొదలైంది. ఇంతకీ
పోటీ చేస్తారా లేక రాజకీయాల నుంచి విరామం తీసుకుంటారా అంటూ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎంపీ గురించే జనం చర్చించుకుంటున్నారు.